ఆగస్టు 15, 2020 ప్రపంచమంతా బాధ కలిగించే సంఘటన. మన ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక సాధారణ టికెట్ కలెక్టర్ నుండి ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఎదిగాడు ధోని. నాకు తెలిసి ఈ క్రికెట్ ఎరాలో ది బెస్ట్ కెప్టెన్, ది బెస్ట్ ఫినిషర్, ది బెస్ట్ కీపర్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ద కూలెస్ట్ అండ్ మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ మన మహేంద్ర సింగ్ ధోని. 6 బాల్స్లో 20 రన్స్ కొట్టాలన్న ధోనినే, 6 బాల్స్లో 5 రన్స్ ఇవ్వకుండా ఉండాలన్న ధోనినే. తన వికెట్ కీపింగ్ స్కిల్స్, లైట్నింగ్ స్టంపింగ్స్, లాస్ట్ బాల్ సిక్సెస్, హెలికాప్టర్ షాట్స్, ఇంకా మరెన్నో, వీటన్నిటినీ తప్పకుండా మనం ఫ్యూచర్ క్రికెట్లో మిస్ అవుతాం. ధోని మన భారతీయ క్రికెట్ జట్టుకి అందించిన విజయాలు ఎన్నో, నేల్కొల్పిన రికార్డులు ఎన్నో. అలాంటివి ధోని క్రియేట్ చేసిన రికార్డ్స్లో ది బెస్ట్ 10 రికార్డ్స్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిలోచన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ ఫ్యాక్ట్స్, ద యూట్యూబ్ అడ్వెంచర్. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక నా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10, మోస్ట్ మ్యాచెస్ యాజ్ ఏ కెప్టెన్. ధోని టెస్ట్, ఓడిఐ మరియు T20లు అన్ని కలిపి మొత్తంగా 332 మ్యాచెస్ కి కెప్టెన్సీ చేశాడు. ఇది ఒక రికార్డ్. రెండవ స్థానంలో ఫార్మర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ రికీ పాంటింగ్ 324 మ్యాచెస్ తో ఉన్నారు. నెంబర్ 9, హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ యాజ్ ఏ వికెట్ కీపర్. ధోని 2005లో శ్రీలంకతో జరిగిన ఓడిఐలో 145 బాల్స్లో 183 నాట్అవుట్ రన్స్ చేశాడు. క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్గా హయ్యెస్ట్ స్కోర్ని సాధించింది ధోని. ఎప్పుడు 6th అండ్ 7th డౌన్లో వచ్చే ధోని ఈ మ్యాచ్లో 1st డౌన్ దిగి దుమ్ము దులిపాడు. నెంబర్ 8, ద ఓన్లీ కెప్టెన్ టు స్కోర్ సెంచరీ ఇన్ 7th డౌన్. 2012లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోని 7th డౌన్లో బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. ఇంతవరకు ఏ కెప్టెన్ కూడా 7th డౌన్లో సెంచరీ చేసింది లేదు. నాకు తెలిసి ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు. నెంబర్ 7, ద ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ టు వైట్ వాష్ ఆస్ట్రేలియా ఇన్ అ టెస్ట్ సిరీస్. 2013 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో 4-0 తేడాతో ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేసింది మన ఇండియన్ క్రికెట్ టీం. ఇలా ఆస్ట్రేలియాని టెస్ట్లో వైట్ వాష్ చేసిన ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ మన ఎంఎస్ ధోని. నెంబర్ 6, మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టంపింగ్స్ ఇన్ క్రికెట్ హిస్టరీ. ధోని ఎంత మంచి వికెట్ కీపరో మనందరికీ తెలుసు. ధోని T20, ODI మరియు టెస్ట్ అన్ని ఫార్మాట్స్ కలిపి 538 మ్యాచెస్లో 195 స్టంపింగ్స్ చేసి బ్యాట్స్మన్ని పెవిలియన్ పంపించారు. నాకు తెలిసి ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ వీటిలో ఎన్నో లైట్నింగ్ స్టంపింగ్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 5, మోస్ట్ నెంబర్ ఆఫ్ నాట్అవుట్స్ ఇన్ క్రికెట్ హిస్టరీ. ధోని ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్స్లో కలిపి 142 టైమ్స్ నాట్అవుట్గా నిలిచారు. అండ్ ధోని మ్యాక్సిమం నాట్అవుట్గా ఉన్న ప్రతి మ్యాచ్లో ఇండియన్ టీం విజయం సాధించింది. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ హీఈస్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ క్రికెట్. నెంబర్ 4, క్వికెస్ట్ స్టంపింగ్ ఇన్ క్రికెట్ హిస్టరీ. నేను ఇప్పటి వరకు చెప్పిన రికార్డ్స్ ఫ్యూచర్లో ఎవరైనా బ్రేక్ చేయొచ్చు, కానీ ఈ రికార్డ్ని క్రికెట్ ఉన్నంతకాలం కనీసం ఎవ్వరూ టచ్ చేయలేరు. 2018లో వెస్టిండీస్తో జరిగిన ఓడిఐ మ్యాచ్లో రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్నప్పుడు కీమోపాల్ అనే బ్యాట్స్మన్ని కేవలం 0.08 సెకండ్స్లో స్టంప్అవుట్ చేసి బ్యాట్స్మన్కే కాదు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు ధోని. సాధారణంగా మన కన్ను ఒక్కసారి బ్లింక్ అవ్వడానికి పట్టే టైం 0.3 సెకండ్స్. అలాంటిది ధోని కేవలం 0.08 సెకండ్స్లో స్టంప్ చేశాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ధోని ఎంత బెస్ట్ కీపరో. నెంబర్ 3, హైయెస్ట్ విన్స్ ఫర్ సిఎస్కే యాజ్ ఎ కెప్టెన్. ధోని కెప్టెన్సీలో ఇప్పటి వరకు సిఎస్కే 174 మ్యాచెస్లో 104 మ్యాచెస్ గెలిచింది. వీటిలో 3 IPL టైటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ధోని ఈజ్ ద ఓన్లీ ప్లేయర్ టు ఫినిష్ మోస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ విత్ ఎ 6. ధోని ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 3 ఫార్మాట్లలో కలిపి
13 సార్లు టీమిండియాను సిక్స్ కొట్టి గెలిపించాడు. దానిలో మనం ఎప్పుడూ మర్చిపోని సిక్స్ 2011 వరల్డ్ కప్ సిక్స్. నెంబర్ టూ, మోస్ట్ నెంబర్ ఆఫ్ టాస్ విన్స్ ఇన్ టీ20. ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ లో అండ్ కీపింగ్ లో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఈ విషయం తెలుసా, ధోని క్యాప్టెన్సీలో ఇండియా టీ20లలో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టాస్ గెలిచింది. అండ్ వీటిలో మోర్ దాన్ 50% ఆఫ్ ది మ్యాచెస్ ఇండియా విజయం సాధించింది. అండ్ నెంబర్ వన్, ఓన్లీ క్యాప్టెన్ టు విన్ ఆల్ 3 ఐసీసీ ట్రోఫీస్. ఇది ద బెస్ట్ రికార్డ్ ఆఫ్ ఎంఎస్ ధోని. ఎందరో గొప్ప గొప్ప క్యాప్టెన్స్ చెయ్యలేని ఈ పని ధోని కేవలం 7 ఇయర్స్ లో సాధించాడు. 2007 లో టీ20 వరల్డ్ కప్, 2011 లో ఐసీసీ వరల్డ్ కప్ అండ్ 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వీటన్నిటిని ఇండియా సాధించిందంటే దానికి కారణం ధోని. ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో బోనస్ ఫ్యాక్ట్. 2011 వరల్డ్ కప్ లో ధోని లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి మన ఇండియాకి వరల్డ్ కప్ ని సాధించాడు. అయితే ఆ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన బ్యాట్ ని వేలానికి పెడితే ఆ బ్యాట్ 1,62,290 అమెరికన్ డాలర్లు, అంటే అప్పట్లో మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 90 లక్షల రూపాయలకి అమ్ముడుపోయింది. ప్రపంచంలో అత్యధిక ధర పలికిన బ్యాట్ గా ఈ బ్యాట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. అయితే ఈ మనీని ఒక ట్రస్ట్ ద్వారా నిరుపేద ప్రజల కోసం ఉపయోగించారు. మంచి ప్లేయర్ మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి ఎంఎస్ ధోని. ఇవి మన ధోని యొక్క 10 బెస్ట్ రికార్డ్స్. ఈ రికార్డులన్నీ బద్దలు కొట్టాలంటే మరో ధోని పుట్టాలి. నాకు తెలిసి ప్రపంచంలో ఎటువంటి హేటర్స్ లేని ఏకైక ప్లేయర్ ఎంఎస్ ధోని. మనం క్రికెట్ ని ఇంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నామంటే దానికి కారణం ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని మూవీ ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు రాజమౌళి గారు ధోనిని కర్మయోగి, అంటే స్వచ్ఛమైన మనస్సుతో పనిచేసేవారా అని అన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ధోని ఎంత గొప్ప వ్యక్తో. ద మోస్ట్ లవ్డ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్, హిస్టారికల్ విన్స్ ఫర్ ఇండియన్ టీమ్ అండ్ మెనీ 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 అన్బీటబుల్ రికార్డ్స్. మీరు రిటైర్మెంట్ తీసుకోవడం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి బాధ కలిగించింది. ఇకపై హెలికాప్టర్ షాట్స్, లాస్ట్ బాల్ సిక్సెస్, ఫాస్టెస్ట్ స్టంపింగ్స్ ఇంకా మరెన్నో మేము ఖచ్చితంగా మిస్ అవుతాం. అండ్ ధోని గారు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గివెన్ ఫర్ ఆర్ ఇండియన్ క్రికెట్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీరు ఎంఎస్ ధోని ఫ్యాన్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేసుకోండి, అప్పుడు నేను పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.